నెల్లూరు జిల్లా కోవూరు చక్కెర కర్మాగార పరిధిలోని చెరకు రైతుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించలేదు. బకాయిల చెల్లింపు గానుగాట కోసం ఎంతగానో ఎదురుచూసిన రైతులకు సర్కార్ ముండిచేయి చూపింది. ఇన్నాళ్ళు గానుగాటపై కళ్ళబొల్లి ప్రకటనలు చేసిన ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. కర్మాగారం మూసివేత ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కోవూరు ఫ్యాక్టరీనే నమ్ముకుని దశాబ్దాలుగా చెరకు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది బకాయిలు రాక ప్రస్తుతం మద్దతు ధర లేక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. విధి లేక వదిలేయలేక వ్యవసాయం చేస్తున్న పాపానికి ఏటా నష్టాలే మూటగట్టుకుంటున్న బక్క రైతులకు సర్కారు విధానాలు మరింతగా వేధిస్తున్నాయి. సరైన దిగుబడులు రాక గిట్టుబాటు ధర లభించక పెట్టిన పెట్టుబడులు కూడా కళ్లచూడని రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి చెరకు తొలిన రైతులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఏడాదిగా బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం గడువుల మీద గడువులు పెంచుకుంటూ పోతూ కర్షకుల సహనాన్ని సర్కారు పరీక్షిస్తోంది. గిట్టుబాటు లేదు. రెండోది వచ్చి మేము పెట్టిన పెట్టుబడికి కూడా లాభం లేదు, వడ్డీ కూడా రావడం లేదు. బ్యాంకీలో వేసినా కానీ పాల వడ్డీ వస్తుంది. వ్యవసాయం మీద పెడితే ఇంట్లో వాళ్ళు లోటాతో కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. ఇంట్లో అంత దిగజారిపోయింది వ్యవసాయం. ఫ్యాక్టరీలు ఎంత అవినీతి జరిగితే ఒక ఎంక్వైరీ లేదు, ఒక్క అరెస్టు లేదు. రైతులు డబ్బు దోసుకున్నా కానీ దానికి దిక్కు లేదు. ఈ ఫ్యాక్టరీ డబ్బులు ఇచ్చిందిలే, ఇప్పటికి పోయిన సంవత్సరం డబ్బులు ఇవ్వాల, ఈ సంవత్సరం ఇప్పుడు కొట్టిన డబ్బులు ఇవ్వాల. అసలు రైతు ఏ విధంగా మనుగడ సాగించాలా? బకాయిల సంగతి పక్కన పెడితే చెరకు గానుగాటపై ప్రభుత్వ నాంచుడు ధోరణితో సీజన్ ముగిసే దశకు చేరుకుంది. ఇదిగో తెరుస్తున్నామంటూ శుష్క ప్రియాలు వల్లెవేసిన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు చివరికి శూన్యహస్తాలే చూపారు. గత నెల 4వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం సాక్షిగా మిల్లును తెరిపిస్తామన్న కలెక్టర్ మంత్రి ఆనం హామీలు వట్టిపోయాయి. ఫిబ్రవరి 15 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రషింగ్ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ వాస్తవంగా ఏడాది గానుగాట కష్టమేనని తేలిపోయింది. పాత బకాయిలు విడుదలై సర్కారు నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే క్రషింగ్ మొదలు పెడతామని కలెక్టర్ శ్రీకాంత్ పాత పల్లవినే వల్లవేస్తున్నారు. గతంలో ఫ్యాక్టరీ దగ్గర అన్ని రైతు సంఘాలు ధర్నా చేయడం జరిగింది. ఆ సందర్భంలో మినిస్టర్ని గాని కూడా కలవడం జరిగింది. వారు ఒక 10 రోజుల్లో డబ్బులు ఇచ్చి ఫ్యాక్టరీని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఫ్యాక్టరీని కూడా మళ్ళీ ఓపెన్ చేయించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉంది. కలెక్టర్ ఏమో హామీ ఇచ్చాడు బకాయిల్ని తెప్పిస్తామని, బకాయిలు ఇంతవరకు మాకు అందలేదు. క్రషింగ్ ప్రారంభించాలంటే ముందుగా మనకి ఈ నిధులు అనేవి సమకూర్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి మనకి ఒక నిర్ణయం వెలువడిన వెంటనే మనము దాని మీద చర్య తీసుకుంటాం. అసలే గానుగాట లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల నడ్డి విరిచే చర్యలకు యాజమాన్యం సిద్ధమైంది. మూలిగెనక్కపై తాటిపండుల గత ఒప్పందాలు కాదని చెల్లించాల్సిన బకాయిల్లో టన్నుకు 340 కోత విధించింది. ఫలితంగా 3 కోట్ల మేర రైతులు నష్టపోవాల్సిన దుస్థితి. కర్మాగారాన్ని మూసివేస్తారన్న పుకార్లకు ప్రైవేటీకరణ ప్రయత్నాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఇంతకాలం గానుగాట కోసం ఎదురుచూసిన రైతులు ఇతర కర్మాగారాలకు చెరకును తరలిస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు పక్క ఫ్యాక్టరీలో గాయత్రి అనించి కాళేశ్వరి కాడ ఒక ఫ్యాక్టరీ ఇటు కోదాడ చల్లపల్లి అక్కడ దోలుకుంటున్నారు. వాళ్ళకి చెప్పిన రేటు ప్రకారం కొంతమంది తొందరగా వేస్తారు, కొంతమంది ఏమంటే లేటుగా వాళ్ళు చెప్పిన రేటు ప్రకారం ఇస్తారు. అదే నేను వేసాము, కొట్టాము, డబ్బులు రాలా. మళ్ళీ ఇవ్వాలనుకుంటే ఇంకా ఒరి పెట్టి మళ్ళీ పెసలు అయి దొలుకున్నాం. అదే మేలు అనిపిస్తుంది. కోవూరు కర్మాగార విక్రయ ప్రయత్నాలు నిలిచిపోయిన కార్యకలాపాలతో మిల్లు పరిధిలోని వేల మంది రైతులు, వందల మంది కార్మికులు, సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాదిన్నర కాలంగా జీతాలు లేక ఉద్యోగులు బకాయిల ఊసలేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం శ్రద్ధ చూపితే గాని చారిత్రక కర్మాగారం తలరాత మారదు.